కేకే విక్టరీస్ మోటో అడ్వెంచర్. ఈరోజు నా పల్సర్ 150ని వాటర్ వాష్ చేశాను. వాటర్ వాష్ చేసిన తర్వాత నాకు ఆ షైనింగ్ కరెక్ట్గా ఫినిషింగ్ అనేది లేదు. దానికి ఇంతవరకు నేను ఏం చేసేవాడిని అంటే ఆయిల్ ఏదో ఒకటి పూసేవాడిని. బట్ ఈరోజు చిన్న ప్రోడక్ట్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. యాక్చువల్ అది నాకు మార్కెట్లో దొరికింది, కానీ దాన్ని అమెజాన్లో సెర్చ్ చేస్తే కూడా అమెజాన్లో కూడా దొరుకుతుంది. దానికి ఫస్ట్ ఆ ప్రోడక్ట్ని మీకు పరిచయం చేసే ముందు నబ్బడిని వాటర్ వాష్ చేసేసాను క్లీన్గా. ఆ వాటర్ వాష్ చేసి ఒక 10 to 15 మినిట్స్ దాన్ని ఇలా ఆరబెట్టేశాను ఫుల్గా. ఏమవుతుందంటే ఆ గ్లేజినెస్, అంటే బండి పాతపడ్డం కొద్దీ గ్లేజినెస్ పోతుంది. ఆ గ్లేజినెస్ తేవడానికోసం ఈరోజు ఒక ప్రోడక్ట్ మీకు పరిచయం చేస్తున్నాను. దాని పేరు విస్టా కార్ కేర్ 2-వీలర్ గ్లేజీ అనేసి ఈ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ నేను ఈరోజే ఫస్ట్ వాడుతున్నాను. బట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు కంటిన్యూగా నేను చెప్తాను. బట్ దీని రేట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. అంటే మన ప్యాకెట్ అడ్జస్ట్మెంట్లోనే ఉంటుందన్నమాట. ఇది దీని కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ చెప్తాను. ప్లస్ దీన్ని ఓపెన్ చేద్దాము. అండ్ ఓపెన్ చేస్తున్నాను. మనకి ఆ కవర్ని సీల్ని ఓపెన్ చేసి జస్ట్ మనకి నార్మల్గా స్ప్రే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీస్ ఎలానే ఉంటుంది. స్ప్రే బాటిల్ మనకి ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీస్. అండ్ పైన క్యాప్ తీసి చాలు. జస్ట్ ఆ స్ప్రే అవుట్లెట్ కూడా మీకు కనబడుతుంది అనుకుంటా. చూడండి, ఆ క్యాప్ తీస్తున్నాను. తీసాను కదా, అదండి అవుట్లెట్. అది అవుట్లెట్ ద్వారా మనం ఏం చేస్తాం, జస్ట్ షేక్ చేసి దాన్ని మనం వాడుకోవచ్చు. అది చెప్తున్నాను కదా ప్రైస్ విషయంలో. ఆ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ అండి. అది అంటే మనకి ఒక 10 వాషెస్ వరకు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈరోజు దీని యొక్క రివ్యూ అనేది నేను ఖచ్చితంగా చేయాలనుకున్నా. ఎందుకంటే ప్రతి మోటోలాగు దీన్ని చేసే ముందు దాని రివ్యూ అనేది ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నా దాని రివ్యూ అనేది ఇవ్వాలి కాబట్టి నేను దాన్ని చెక్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చూడండి, ఇలా స్ప్రే చేయాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని, అంటే 10 నిమిషాలు కాదు 5 సెకండ్స్ అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే బాగా ఇది చూడండి, నేను ఇంజన్ పైన కానీ స్ప్రే చేస్తున్నాను, అండ్ ప్లాస్టిక్ పైన స్ప్రే చేస్తున్నాను, మెటల్ పైన స్ప్రే చేస్తున్నాను, అన్నిటిపైన స్ప్రే చేశాను. ఎందుకంటే ఇది అన్నిటిపైన పనిచేస్తుంది అని చూపించాలి కాబట్టి నేను ప్రతి దానిపైన స్ప్రే చేశానండి. ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే దీని క్లోత్ తీసుకొని ఇప్పుడు బాగా రఫ్ చేశాను. రఫ్ చేసిన తర్వాత చూడండి మీరు, ఆ షైనింగ్ అనేది ఇంతకుముందుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఇంజిన్ పైన కూడా నేను కొంచెం స్ప్రే చేశాను. ఆ స్ప్రే చేసినప్పుడు దాని షైనింగ్ అనేది చూపిస్తాను. చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్లాస్టిక్ కూడా ఎలా బాగా వచ్చిందో. బట్ ఇంజిన్ చూసారంటే ఇంజిన్ దగ్గర ఆ పైన చూడండి, ఆ బ్లాక్నెస్ దగ్గర బాగా షైనింగ్ కనబడింది. అంటే పైన కాదు, జస్ట్ లోపల. దీని కూడా నాకు ఇంజిన్ కూడా కొంచెం బాగా షైనింగ్ వచ్చినట్టు అనిపించింది. కానీ ప్రోడక్ట్ అయితే బాగానే ఉందండి. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా, నా నెంబర్ ప్లేట్ దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న ఆ ప్లాస్టిక్ దీనికి కూడా అప్లై చేశాను. ఆ షైనింగ్ కింద దానికి పైన దానికి మీరు చూసారంటే షైనింగ్ మారింది అనమాట. బాగానే ఉంది అండ్ ప్రోడక్ట్ రీజనబుల్. ఎందుకంటే మనకి మన ప్యాకెట్ మనీలోనే మనం రీజనబుల్గా వాడుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ ఒక వాటర్ వాష్కి మనం బయట ఇచ్చినా కానీ మినిమం మన దగ్గర 100 రూపాయల వరకు పీక్తారు. ఆ 100 రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టుకుని ఇంటికాడ వాష్ చేసుకుని నీట్గా ఆయిలింగ్ అంతా బాగా చేసుకొని దీన్ని తీసుకొచ్చి మనం చేసుకున్నామంటే నాకు తెలిసి వర్తబుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, నేను ఇదంతా ఫస్ట్లో లేదు, నాకు ఇంత షైనింగ్ లేదు. దీన్ని వాడిన తర్వాత షైనింగ్ అనేది కంపల్సరీ నేను చూశాను. బట్ 100 రూపాయలు అనేది ఈ రోజుల్లో మనకు కష్టమే. కాకపోతే ఏంటంటే 100 రూపాయలు మన బైక్ కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదండి. ఎందుకంటే మనల్ని అది మనతో ఉండేంత వరకు మనల్ని మోస్తుంది, ఇది చేస్తుంది. కాబట్టి నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా నచ్చింది, మీరు వాడాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత చూసారంటే ఈరోజు చిన్న మోటోలాగ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడే దగ్గరలో ఉన్న మామండూరు, అంటే రిజర్వాయర్ ఒకటి ఉందన్నమాట, దానికి వెళ్ళేసి ఒకసారి చూద్దాము అనేసి
అన్ని ట్రయల్ వీడియోస్ చేయడానికి, ఇలా ఉండ అంటే కొంత డెవలప్ అవ్వడానికి నేను ఎలా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి అనే దానికోసం నేను ఈ చిన్న మూటలాగ నా మొబైల్లోనే చేస్తున్నాను. ఎందుకంటే మీరు అది చూడండి, ఆ మడ్గట్ పైన కూడా షైనింగ్ బాగుంది. యాక్చువల్లీ ఇంతకుముందు ఈ షాక్ అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడు దీన్ని చేయలేదు, ఇప్పుడు రీసెంట్గా చేశాను. చేసినప్పటికీ ఆ షైనింగ్, షాక్ అబ్బర్ షైనింగ్ కూడా బాగుంది, నాకు నచ్చిందండి. కాబట్టి నేను వాడాను, దాని రిజల్ట్స్ మీ దగ్గర కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు వాడి దాన్ని కామెంట్ రూపంలో రిజల్ట్స్ గురించి నాకు చెప్పండి. అదేవిధంగా చూడండి, ఈరోజు నేను ఆ షైనింగ్ ఎలా కనబడుతుందో, బాగుంది, నాకు నచ్చింది. దాంతోపాటు నా ఛానల్ని, కేకే విటర్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను. బాయ్ అండి.